వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో టీడీపీ ప్రజాగళం ఎన్నికల ప్రచారం. కావలి సభలో చంద్రబాబు వాడివేడి ప్రసంగం. ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని చంద్రబాబు ధీమా. వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతని ఎద్దేవా. కేటీఆర్ అలా మాట్లాడితే ఏమవుతుంది? చెర్లపల్లిలో చెప్పకూడు తింటాడు. ఫోన్ ట్యాపింగ్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, అలా మాట్లాడినందుకు కేటీఆర్ ఫలితం అనుభవిస్తారని హెచ్చరిక. తనను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యాయని ఆగ్రహం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెళ్ల నియోజకవర్గంలో చాలా చోట్ల తాను ప్రచారం చేస్తానన్న కేటీఆర్, తాండూరు సీటును గెలుస్తామనుకున్నానన్న కేటీఆర్, ఏం జరిగిందో తెలియదు, కొన్ని చోట్ల ఓడిపోయామన్న బీఆర్ఎస్ నేత. బీఆర్ఎస్ కు సీనియర్ నేత కె కేశవరావు గుడ్ బై. తన పూర్వ పార్టీ కాంగ్రెస్ లోకి చేరబోతున్నారని ప్రకటన. తన కూతురు హైదరాబాద్ మేయర్ తో కలిసి హస్తం పార్టీ తీతం పుచ్చుకోనున్నట్లు వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలిలో ప్రజాగళం సభలో పాల్గొన్నారు. నెల్లూరు లోక్సభ స్థానం నుండి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య వెంకట కృష్ణారెడ్డి కూడా ఈ సభకు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎన్డీఏ గెలుపు ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని, ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన గొప్ప రోజు ఇది అని అభివర్ణించారు. ఈ 42 ఏళ్లలో తెలుగువారిని ప్రపంచం మొత్తం పరిచయం చేశామని చెప్పారు. అనేక విజయాలు సాధించామని, జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా పనిచేయడమే కాకుండా ప్రభుత్వాల ఏర్పాటుతో ముందుకు పోయామని చంద్రబాబు వివరించారు. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ది చేసి తెలుగు జాతికి తిరుగులేదని నిరూపించగలిగామని తెలిపారు. మీ అభిమానం చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇంకా ఎన్డీఏ అన్స్టాపబుల్, ఎవరు స్టాప్ చేయలేరు. కడాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకోవాలి. మీ డిపాజిట్లు కూడా గల్లంత అయ్యే పరిస్థితి వస్తుంది. మా తమ్ముళ్ళ ఉత్సాహం చూసా, ఎక్కడ చూసినా పిల్లలే కనపడుస్తున్నారు. అందరూ తమ్ముళ్ళే, యువత. ఒక్కొక్కసారి యువత అయితే ఆకాశానికి ఎగిరిగిరి పడుతున్నారు. టీనేజ్ బాయ్స్ అంతా చూస్తున్నా, తల్లిదండ్రుల పైన భుజాల పైన ఎక్కి మా పిల్లల్ని చూస్తున్నా. ఒక ఆశ, ఒక నమ్మకం, మా భవిష్యత్తుకు, మా పిల్లల భవిష్యత్తు గ్యారంటీ ఇమ్మని అందరూ కోరుకుంటున్నారు. అది చేస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటిన రోజు ఈరోజు. తెలుగు జాతికి ప్రపంచం మొత్తం గుర్తింపు తెచ్చిన రోజు ఈరోజు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం లభించిన రోజు ఈరోజు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించిన రోజు ఈరోజు, పరిచయం చేసిన రోజు ఈరోజు. అదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన రోజు. ఇక్కడే ఉన్నారు, పక్కనే విగ్రహ మనలందరినీ ఆశీర్వదిస్తున్నాడు నందమూరి తారక రామారావు గారు. వాయన స్వర్గంలో ఉన్నా ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తానే ఉంటాడు. అలాంటి మహనీయుడి యొక్క ఆశీస్సులు అందుకుని, ఆయన ఆశయాల్ని ఒకసారి స్మరించుకుని ఈ మీటింగ్ ప్రారంభించుకుందాం. తెలుగు జాతి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యేసు శకం ఎట్లో, యేసు శకం అంటే పూర్వం తర్వాత రాసుకుంటాం ప్రపంచం అంతా. తెలుగు జాతి తెలుగుదేశం కంటే పూర్వం, తెలుగుదేశం తర్వాతనే చరిత్ర రాసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేశాం. అందుకే ఈరోజు నేను ఈ యొక్క మీటింగ్ లో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. 42 సంవత్సరాలు సుదీర్ఘ పార్టీ పరిపాలనలో తెలుగు వారిని ప్రపంచం మొత్తం పరిచయం చేశాం, అనేక విజయాలు సాధించాం. జాతీయ స్థాయిలో
ఒక ప్రతిపక్ష పార్టీగా పనిచేయడమే కాకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ముందుకు పోయాం. హైదరాబాద్ లాంటి నగరాన్ని బ్రహ్మాండంగా కట్టి తెలుగు జాతికి తెలుగులేదని నిరూపించగలిగాం. తెలుగు పిల్లలైతే ప్రపంచం అంతా వెళ్ళి బ్రహ్మాండంగా రాణించి అందరికంటే ముందుండే పరిస్థితి తీసుకొచ్చాం. కానీ మన రాష్ట్రానికి వస్తే 5 సంవత్సరాల తల్లి మీరందరూ ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ప్రజాగణం ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చా. మీ గణం ఎప్పుమని మీకు చెప్పడానికి వచ్చా. మీకు జరిగిన అన్యాయాన్ని ఈ కాబోలో నిలబడడానికి వచ్చా. ఫోన్ ట్యాపింగ్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ఫోన్లు విన్నాం, వింటే ఏమవుతుందని. కేటీఆర్ అచ్చొచ్చిన ఆంబోతులాగా మాట్లాడుతున్నారని, కానీ ఏమవుతుంది, చెల్లపల్లిలో చిప్పకూడు తింటాడని హెచ్చరించారు. కేటీఆర్ పచ్చి తాగుబోతులా మాట్లాడుతున్నారని విమర్శించారు. అలా మాట్లాడడానికి సిగ్గుండాలి అని వ్యాఖ్యానించారు. అందుకు ఫలితం అనుభవిస్తారన్నారు. గద్వాల ఆలంపూర్ ప్రాంతాల్లోని బోయల సమస్యలు తనకు తెలుసన్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ మీరు వీరిని చూడవద్దని, పూర్తిగా కాంగ్రెస్ వైపు ఉండాలని కోరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది ఇటు ఉన్నారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ వైపు నిలబడాలని కోరారు. 100 రోజుల్లో ఢిల్లీలో చర్చించుకునే విధంగా సుపరిపాలన అందించామన్నారు. ఓకేసి గెలిపించిన ప్రజల్ని భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో, ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ ఆ కొద్దిమంది విన్నామని ఏం పని, మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని నీకు. ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఆ ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందట? ఎవడన్నా ఇట్లా భర్త దించేవాడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? అదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఉన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం వద్దురాని ఆయన, వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు. వాళ్ళు చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుబోతాడు మాట్లాడతాం. ఆ గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఎక్కువ తిరుతాం, అదేందని ఊర్లలో అనరు. ఎవడంటాడు? తాగుబోతాడు తిరుగుబోతాడు అంటాడు. గట్ల మేము ఇట్లనే ఉంటాం. ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా, ఇది మంచిది కాదురాని ఆయన, పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామయ్యా, ఏం నువ్వేంది నాకు చెప్పేది. సేమ్ కేటీఆర్ కూడా భర్తగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుండ్రు. దాని ఫలితం దానికి ఉంటుంది. కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది, ఎవరైనా కలిస్తే ఏదో రికార్డ్ చేస్తుండే అనే భయం ఉండే. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము. ఇవాళ ఏదన్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసి అక్కడ నుంచి సరాసరి కొడంగల్ పోయి కొడంగల్ ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళు అందరినీ కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి చేట యోగక్షేమాలు కనుక్కొని వచ్చినాం. ఓటు ఎంత విలువైందనంటే మళ్ళీ నేలే వాళ్ళని ఎన్నుకునేది మనమే. మనం ఇట్లాంటి లఫంగా వాళ్ళని ఎన్నుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచి మెజార్టీతో మనము మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మన ప్రభుత్వం వచ్చింది, మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్. ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడని, పార్టీలోనే ఉంటూ పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆయన శుక్రవారం చేవెల నియోజకవర్గంలో మాట్లాడుతూ, తాను అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెల నియోజకవర్గంలో చాలా చోట్ల ప్రచారం చేశానన్నారు. తాండూరు అసెంబ్లీ సీటు ఏకపక్షంగా గెలుస్తామని బలంగా అనుకున్నామన్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు, కొన్ని చోట్ల ఓడిపోయామన్నారు. పట్నం మహేందర్ రెడ్డికి పార్టీ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రంజిత్ రెడ్డి మొదట ఫోన్ చేశారని, చేవెల లోక్సభ అభ్యర్థిగా తనను ప్రకటిస్తే తప్పకుండా గెలుస్తామని చెప్పారని తెలిపారు. అక్కడ ఉటింపలేను, హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీకు నమస్కారం తెలుస్తాడు అనుకున్నాను. ఎందుకంటే అక్కడ ఊపు ఉత్సాహం పరిగిలో మా ముఖ్యంగా మా గిరిజన తమ్ముళ్ళు, మా లంబాడ తమ్ముళ్ళు అక్కడ కొలకచర్యలు ఎక్కువ ఉంటారు. అసలు నేను
నేను ఇట్లా అంటే రెండేళ్ళు లేపు ఇట్లా అనడు, నేను ఒక్కసారి జయతెలంగాణ అంటే రెండు సార్లు అనడు. అంటే అంత జోషు అంత ఉత్సాహం ఉండే. కానీ చివరిలో ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి స్వల్ప తేడాతో అక్కడ ఓటింపాలైనం. వికారాబాద్ పోయింటిమి, వికారాబాద్ హెడ్ క్వార్టర్లో కానీ ఆ తర్వాత మర్పల్లి పోయింటిమి, రెండు చోట్ల కూడా తండోపతండాలుగా వచ్చినారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ఉత్సాహంతో ఉండే. కానీ అక్కడ కూడా మరి ఏం జరిగిందో తెలియదు, స్వల్ప తేడాతో ఉండటం పాలైనం. తర్వాత తాండూరు, అక్కడ కూడా తమ్ముడు నేనైతే ఏకపక్షంగా ఉంటుంది అనుకున్నా. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మహేందర్ రెడ్డి ఆయనను బిజీగా పెట్టినాం, మరి మా తమ్ముడికి ఇంకా పోటీ అయ్యలేదు ఎదురులేదు అనుకున్నాం. మరి సరే సరే దాని గురించి ఆడికే వస్తున్నా, నేను ఆగుర్రే తొందరపడకూరి ఆడికే వస్తున్నా అంటున్నా. ఏం జరిగిందో తెలుసుకుందామంటే ఒక గదే చెప్తున్నా చెప్తున్నా సీను నన్ను చెప్పని, నువ్వు మాట్లాడుతూ కదా సీను మళ్ళీ నన్ను చెప్పని. జరిగింది ఏంటంటే కరెక్ట్ మాట అది, ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడంటే దళ్ళు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా మూడు నెలల ముందు, కూర్చుంటాడేమో ఆయన లొలి పెట్టాడేమో, ఆడ ఆనంద్ ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు, ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆడిని అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకి వెళ్ళి వెన్నుపోటు పొడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమేననే మాట అక్షర సత్యం. సరే సరే నీకు దండం పెడితే ఆగురా భయ్, ఇక నేను ఎవరు పడుతుంది, నువ్వు ఆడెవరు పడుతుంది, ఎవరికి పడుతుంది కావు, నేను నువ్వు చెప్తుంది నేను చెప్పబడుతుంది, నేను అలాగే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే జరిగింది, మోసపోయినాం జరిగింది. తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, సరే ఓడిపోయినాం, 39 మంది గెలిచినాం. నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికైనా, రంజిత్ రెడ్డి అన్నా అరే నీకు దండం పెడితే ఆగురా, నీ కోపం అంతా అగబట్టుకుని జ్ఞానేశ్వర్ అన్న గెలుపులో నూకురాబోయి, నా మీద ఎందుకు లొల్లు పెడుతున్నావు. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీని కీలక నేతలు వీడుతున్నారు. గత 2 రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ రాజ్యసభ సభ్యుడు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కె కేశవరావు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు గురువారం రాత్రి ప్రకటించారు. తన నివాసం వద్ద మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఆయనపై తనకు గౌరవం ఉందని కెకె ఈ సందర్భంగా అన్నారు. రాజకీయ విరమణ దశలో ఉన్న తాను తిరిగి తన పూర్వ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. 84 ఏళ్ల వయసులో తిరిగి కాంగ్రెస్లోకి వెళ్లాలనుకుంటున్నారు. తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా తిరిగి ఇంటికే చేరతారని, తాను కూడా తన సొంత ఇల్లు లాంటి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నానని కేశవరావు తెలిపారు. తాను సుదీర్ఘకాలం కాంగ్రెస్ లోనే ఉన్నారని, ఆ పార్టీ తనకు అన్ని అవకాశాలు ఇచ్చిందని కేకే అన్నారు. తాను పుట్టింది పెరిగింది కాంగ్రెస్ లోనేనని పేర్కొన్నారు. ఇప్పుడు నేను ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ ఉంటారు కదా, మహబూబ్ నగర్ చిన్నారెడ్డి అట్లనే ఇందకరణ్ రెడ్డి గారి ఇంటి లోపల ఆఫీస్ పెట్టుకున్నాం కాంగ్రెస్ తరఫున. నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఎందరో హంగర్ సైకిల్ చేసిండ్రు, లైక్ వెంకటరెడ్డి, మినిస్టర్ వెంకటరెడ్డి లేదంటారా. అందరికన్నా ఫస్ట్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది కృష్ణారావు మహబూబ్ నగర్ అంత రాదుగా. ఇదే ఇదో మీరు కూర్చున్న రూమ్ లోపలనే తెలంగాణ ఫోరం మీటింగ్స్ ఇవి, ఇది ఎప్పటి నుంచి 21 కాదు 98 నుంచి చేసుకుంటాము. ఎంత చేసినా కానీ మేము 42 పీపుల్ రావడం, డిజైన్ చేసి తెలంగాణ ఇవ్వని అంటే అడగడం, ఆమె ఇవ్వకపోవడం, ఆయన తర్వాత మళ్ళీ చేయడం, ఫుల్ ఫ్లెజ్గా వర్కింగ్ కమిటీ పెట్టడం, 6 వర్కింగ్ కమిటీలు జరిగినాయి. నేను వార్ గ్రూప్ లోపల మెంబర్ గుంటి, 4 మెంబర్లు ఉంటే ఇదే పొన్నం ప్రభాకర్, ఇదే మన యాదవ్, ఆయన తర్వాత యాష్కి, వెంకటస్వామి కొడుకు మన వివేకు, వీళ్ళందరూ ఉంటే సుఖేందర్ రెడ్డి, వీళ్ళందరూ ఎందరు ఎంపీస్ ఉంటే ఈ యాదవ్ పోయి ఆయన కాళ్ళు మొక్కింది. ఎవరికి మన ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఆయన మెంబర్, నేను వాళ్ళ మెంబర్ ఉన్నప్పుడు ఈయన కూడా పోయి మా ప్రభాకర్ పొన్న ప్రభాకర్ ఆయన. సో ఈ తీరుగా ఎడ్యుటేషన్ తీసుకొని రావడం జరిగింది. ఎంతున్నా కానీ పార్టీ లెవెల్కే వచ్చింది. ఒక కమిటీ వేసుకుంటాం ప్రణబ్ ముఖర్జీ కమిటీ. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ ద కంట్రీ, బట్ ఎట్ ద సేమ్ టైం దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు మై తెలంగాణ. అక్కడ ఆల్టర్నేటివ్ లేదు, ఇక నాకు సబ్స్టిట్యూట్ కూడా లేదు.
కాబట్టి ఈ డిలెమా లోపల నేను పడి ఉండి ఐఎమ్ టేకింగ్ ద సైడ్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి నేను టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. 55 ఏళ్ళ తర్వాత అన్ని పొజిషన్స్ ఎంజాయ్ చేసిన తర్వాత, వేరే వాళ్ళు ఎంజాయ్ చేయనంత ఎంజాయ్ చేసిన తర్వాత కూడా చాలా బాధగా బయటకు రావడం జరిగింది. చేసిన తర్వాత చేయడం జరిగింది. చేసి 13 ఏళ్ళు అప్పుడు జాయిన్ అయిన తర్వాత తెలంగాణ గురించి పోరాడడం మీరేదో చూస్తే పబ్లిక్లో, అక్కడ తెలంగాణ ఇచ్చేది ఏంటి పార్లమెంటు, పార్లమెంట్లో ఒక ఫ్రంట్, పీపుల్లో ఇంకొక ఫ్రంట్, పీపుల్ ఫ్రంట్ కేసీఆర్ చూస్తుండే. కానీ తెలంగాణ రావాలంటే ఇక్కడ డాన్సులు చేస్తాడో మరి అరుస్తాడో రావు. అంతకుముందు తెలంగాణ మీద సెక్షన్లో ఉంటుంది, మేము 13లో 10 గెలిచినాం మాకు తెలంగాణ రాలేం. అప్పుడు 360 మంది చనిపోయారు, తెలంగాణ రాలే. కావాల్సింది ఏంటి అంటే పార్లమెంట్లో మెజారిటీ మెంబర్స్తోని బిల్లు పాస్ చేయడం ఇస్ మోర్ ఇంపార్టెంట్. కాంగ్రెస్ నేతలు ఇంటికి వచ్చి తనను పార్టీలోకి ఆహ్వానించారని, 1-2 రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామని స్టేషన్ గంటూరు ఎమ్మెల్యే కడియం శ్రీహర్ అన్నారు. ఆయన శుక్రవారం హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు తనను కలిశారని చెప్పారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని వారు కోరినట్లు చెప్పారు. తన శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. వివిధ కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతోందన్నారు. కడియం శ్రీహరి ఇంటికి శుక్రవారం మధ్యాహ్నం పలువురు కాంగ్రెస్ నేతలు వెళ్లారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ఇంటికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, రోహిత్ చౌదరి, విష్ణుదాస్, మల్లురవి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి తదితరులు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై వారు చర్చించారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఘోర అవమానం ఎదురైందంటూ టీడీపీ ఓ వీడియోను షేర్ చేసింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సీతారాంపురంలో ప్రచార రథంపై నుంచి ప్రసంగించేందుకు సిద్దపడగా జనం ఒక్కసారిగా లేచి వెళ్లిపోయారు. కార్యకర్తలు కూడా ఇంటి ముఖం పట్టడంతో ప్రచార రథంపై ఉన్న నాయకులు ప్రజలను వెళ్లొద్దని, విజయసాయిరెడ్డి ప్రసంగించే వరకు ఆగాలని పదే పదే వేడుకోవడం వీడియోలో కనిపించింది. భోజనాలు కూడా ఉన్నాయని తినేసి వెళ్లాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. టీడీపీ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మహిళలందరూ ఆగాలని, అందరికీ భోజనాలు ఉన్నాయని పెద్ద ఆయన మాట్లాడతారని ప్రచార రథంపై ఉన్న నేత మైక్లో ప్రకటించినా జనం ఏమాత్రం పట్టించుకోలేదు. సరికదా, వెనక్కి తిరిగి కూడా చూడలేదు. చెప్పేది వినండి, వెనక్కి రండి, ఇటు చూడండి, వెళ్లిపోయేంత వరకు మాకు కనిపిస్తున్నారు, మీరు పోవద్దు అని మైక్లో పదే పదే వేడుకోవడం కనిపించింది. మీరు వెళ్ళిపోయే వాళ్ళు మా లోపడుతున్నారు, మీరు పోవద్దు. మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయిరెడ్డి గారు మాట, మహిళలంతా వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా, అందరికీ పోలియాలు ఉన్నాయి, ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి, ఎనికి రాండి రాండి రాండి, ఎనికి రాండి, ఒక్కసారి ఇటు చూడండి, మీరు వెళ్ళిపోయే వాళ్ళు మా లోపడుతున్నారు, మీరు పోవద్దు. మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయిరెడ్డి గారు మాట, మహిళలంతా వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా, అందరికీ పోలియాలు ఉన్నాయి, ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి, ఎనికి రాండి రాండి రాండి, ఎనికి రాండి, ఒక్కసారి ఇటు చూడండి, మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు లోపడుతున్నారు, మీరు పోవద్దు. మన పెద్దల మరోసారి దేశానికి ప్రధాని కావాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు కేంద్ర మంత్రి, రాష్ట బీజేపీ అధ్యకుడు కిషన్ రెడ్డి. వచ్చే ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడుతోందన్నారు. కర్ణాటకలో 90% ఎంపీ స్థానాలు బీజేపీ గెలుస్తోందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లో శుక్రవారం కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసే సత్తా కాంగ్రెస్ కు లేదన్నారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో రియాక్టర్లు, బిల్డర్లను, వ్యాపారులను రాహుల్ గాంధీ ట్యాక్స్ కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని సీఎం రేవంత్ రెడ్డి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని చెప్పారు. స్థానాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. 3 రాష్ట్రాలు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి 4 సీట్లు బీజేపీ గెలవబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 1 సీటు కూడా ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుచుకునే పరిస్థితి లేదు. కర్ణాటకలో ఈరోజు ఒకవేళ శాసనసభ ఎన్నికలు జరిగితే కర్ణాటకలో 2/3 మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కారణము, అక్కడ ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు
పూర్తిగా వైఫల్యం చెందింది కర్ణాటకలో. కాబట్టి కాంగ్రెస్లో పూర్తిగా నిరాశ నిస్పృహ ఉంది. కర్ణాటకలో 90% పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలవబోతూ ఉంది. ఇక తెలంగాణ మనకు తెలుసు, తెలంగాణలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సానుకూలమైనటువంటి స్పందన అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి ఖమ్మం, నల్గొండ జిల్లాలలో కూడా బీజేపీ సానుకూల వాతావరణం ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికలు ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు, ఈ ఎన్నికలు దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికలు దేశ సమగ్రతకు సంబంధించిన ఎన్నికలు, దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు. అంతేకాదు, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా ఏవైతే గ్యారంటీల పేరుతో కానీ, డిక్లరేషన్ పేరుతో కానీ, ఎన్నికల ప్రణాళిక పేరుతో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, అమలు చేసేటువంటి శక్తి లేదు. ఈరోజు ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ లేక ఇంతకుముందు చెప్పినట్టు డిక్లరేషన్స్ కానీ మేనిఫెస్టోలు కానీ ఏ రకంగా వాటిని అమలు చేస్తారు, ఏ రకంగా దానికి కావలసినటువంటి వనరులు సమకూర్చుకుంటారు, ఏ రకంగా. కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్, చేరాలని నిర్ణయించుకున్న కె కేశవరావు కడియం శ్రీహరిలపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులన్నీ అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలివెళ్లడం ఏమిటి అని ప్రశ్నించారు. ఏమాత్రం ఇంగితం ఉన్నా పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. పార్టీని వీడుతున్న వారికి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బుగ్గకారులలో తిరిగి పదేళ్లు అధికారంలో వచ్చిన హోదాను, డబ్బును, అధికారాన్ని వాడుకుని పార్టీ మారుతారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు జైళ్ళకు పోయిండు, లాఠీలు పట్టుకుండు కింద కూర్చుండు. మా అన్న ఎన్నోసార్లు కొట్లాడిండు, అనేక మంది కొట్లాడిండు, ఎక్కడికి కూడా పదవులు రాలా. కానీ మీరు అన్ని పదవులు అనుభవించిండు 10 సంవత్సరాల పాటు పార్టీలో. ఇవాళ ఈ టైంలో మీరు పార్టీని వదిలిపెట్టిపోయే ముందు మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు వెంటనే కడియం గారైనా సరే, దానం నాగేందర్ గారైనా సరే, కేకే గారైనా సరే, మీకేమాత్రమైనా ఇంగితం ఉన్నట్టయితే, మీరు నిజంగానే పెద్దవాళ్ళు అయినట్టయితే మీ పదవులకు మీరు రాజీనామా చేసిపోండి. మీకు ఈ పార్టీ ఇచ్చిన పదవులకు, కేసీఆర్ గారు ఇచ్చిన పదవులకు మీరు రాజీనామా చేసిపోండి. మీకు ప్రజలు ఏ రకంగా గుణపాఠం చెప్పాలో ఆ రకంగా చెప్తారు. చివరిగా దానం నాగేందర్ గారికి చెప్తా ఉన్న ఒక విషయం, యు ఆర్ గోయింగ్ టు బి డిస్క్వాలిఫైడ్ ఎట్ ఎనీ కాస్ట్. ఎవడు అడ్వైజ్ ఇస్తున్నాడో నాకు అర్థం కావట్లా. ఒక పార్టీలో శాసనసభ్యుడిగా ఎంపికయ్యి ఆ శాసనసభ్య పదవికి రాజీనామా చేయకుండా ఇంకొక లెజిస్లేచర్ అంటే పార్లమెంటు పదవికి ఇంకొక పార్టీ మీద పోటీ చేస్తే యూ విల్ ఆటోమేటికలీ అట్రాక్ట్ డిస్క్వాలిఫికేషన్. ఎట్టి పరిస్థితుల్లో ఖైరతాబాద్లో మళ్ళీ ఎందుకు వస్తుంది? దానం నాగేందర్ ఇక్కడ ఓడిపోయి నేను ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఓడిపోయి ఇక్కడ ఉండొచ్చు అని ఏదో అనుకుంటున్నాడు. రెండు 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 పడవలలో కాళ్ళు పెట్టి నడుస్తా అనుకుంటున్నాడు. ఈ పడవ లేదు, ఆ పడవ లేదు, మొత్తానికి రెండిట్లో కూడా మీకు మునక తప్పదు. తప్పనిసరిగా తెలంగాణ సమాజం కావచ్చు, సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలు కావచ్చు, ఖైరతాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారన్న విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలని చెప్పని తెలియజేస్తూ, ఇప్పుడు మిత్రులు సోదరులు విప్లవ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఆదిల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియాలో వస్తున్న అవినీతి అంశాలపై ఏసీబీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని అన్నారు. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1440000కి 8.03 లక్షల ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. మంత్రులపై, వారి కార్యాలయాలపై 2.60 లక్షల అవినీతి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఎమ్మెల్యేలపై 4.39 లక్షల ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఈ ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఆయన ఎవరు ఆయన అడగలేదు, ఆయనే స్వయంగా బహిరంగ సభలో ఒక సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. రూపాయి కూడా అవినీతి జరగలేదు మా ప్రభుత్వంలో, 130 సార్లు మేము బటన్ నొక్కామని. ఇది ఎంత అవాస్తవమో, ఎంత సత్యదూరమో
చిన్న పిల్లవాడిని అడిగినా కూడా రాష్ట్రంలో సామాన్యుడు పడుతున్న ఇబ్బందుల గురించి, ప్రతి రంగంలో కూడా వాళ్ళు పడుతున్న కష్టాలు, అవినీతితోటి ఎంత ఇబ్బంది పడ్డారో ప్రతి ఒక్కరు కూడా వివరించుకుంటూనే వస్తూ ఉన్నారు. పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా ప్రతిరోజు మీరందరూ జర్నలిస్టుగా మీరు చేస్తున్న డ్యూటీ ప్రజలకు తెలిసే విధంగా మీరు ఒక ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ప్రతిపక్ష పార్టీలుగా జనసేన పార్టీ మేము కొన్ని శాఖలు జరుగుతున్న అవినీతి గురించి ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మేము ప్రజల ముందుకు పెట్టాం వివరాలు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు చూసి ఆశ్చర్యపోయి గతంలోనే మేము చెప్పాం, అనేక అంశాలపైన చాలా లోతుగా విశ్లేషించి సమాచారం సేకరించి జనసేన పార్టీ ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వంలో పనితీరు మారుతుందని, ముఖ్యమంత్రి ఆలోచన విధానంలో ఒక మార్పు వస్తుందని, అంతిమంగా రాష్ట్ర ప్రజలకి మేలు జరుగుతున్న ఒక ప్రయత్నం మేము చేస్తూనే వచ్చాం. కానీ వాళ్ళు స్పందించే విధానం కేవలం వ్యక్తిగతంగా మాపైన దాడులు చేయడం, విమర్శించడం దానికి పరిమితం అయ్యారు తప్ప వాస్తవాలకి దూరంగా లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఈ మాటకి ఒక రూపాయి కూడా అవినీతి జరగలేదనే మాటకి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు రాష్ట్ర ప్రజలకి మీ అందరి ద్వారా తెలుపుతున్నాం. అవినీతి నిరోధక శాఖ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 144400 అనే ఫోన్ నంబర్ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ప్రభుత్వ శాఖలో ఎక్కడైనా అవినీతి జరుగుతూ ఉంటే ప్రభుత్వంలో ఉన్న అధికారుల పైన, యంత్రాంగం పైన మీరు కంప్లైంట్స్ నమోదు చేయొచ్చు, దానిపైన యాక్షన్ తీసుకుంటామని ముఖ్యమంత్రి గారే స్వయంగా అది కూడా బటన్ నొక్కారు. 144400 ఈ 4 సంవత్సరాల్లో వచ్చిన కంప్లైంట్లు 8,03,612 కంప్లైంట్ వచ్చినాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిజంగానే మనం ఎంతో ఆందోళనతో రాష్ట్ర ప్రజలు ఈ వివరాలు తెలుసుకోవాలి. మంత్రులపైన, వారి పేషీలపైన వచ్చిన కంప్లైంట్లు 216803. అంటే రాజ్యాంగానికి కట్టుబడి ప్రజలకి సేవలు అందించిన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు, అదేవిధంగా వారి పేషీలు పైన ప్రజలు కంప్లైంట్ చేసింది 216803. ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అనేక మంది పెద్దలపైన ఇదే నంబర్కి వచ్చిన కంప్లైంట్లు 439679. అంటే ఒకసారి గమనించాలి ప్రజలు కూడా, ఇంత దౌర్జన్యంగా బెదిరించి మామూలు ఫోన్ చేసి లేకపోతే వాట్సాప్ మెసేజ్లు పెట్టి మాకు రేషన్ కార్డు అందలేదనో లేకపోతే మా పెన్షన్ తీసేసారంటేనే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి వెళ్ళి బెదిరిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఈ విధంగా స్పందించి ఇన్ని లక్షల్లో కంప్లైంట్లు ఇచ్చారంటే దీనిపైన ఏం చర్యలు తీసుకున్నారు మీరు? 0. ఏ ఒక్క కంప్లైంట్ పైన చర్యలు తీసుకోలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నెల్లూరు జిల్లాలో టీడీపీ ప్రజాకలం ఎన్నికల ప్రచారం, కావలి సభలో చంద్రబాబు వాడివేడి ప్రసంగం, ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమన్న చంద్రబాబు ధీమా, వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతోనే ఎద్దేవా. కేటీఆర్ అలా మాట్లాడితే ఏమవుతుంది, చెర్లపల్లిలో చుప్పకూరు తింటారని ఫోన్ ట్యాపింగ్పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, అలా మాట్లాడేందుకు కేటీఆర్ ఫలితం అనుభవిస్తారని హెచ్చరిక, తనను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని ఆగ్రహం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెల నియోజకవర్గంలో చాలా చోట్ల తాను ప్రచారం చేస్తానన్న కేటీఆర్, తాండూరు సీటును గెలుస్తామనుకున్నామన్న కేటీఆర్, ఏం జరిగిందో తెలియదు, కొన్ని చోట్ల ఓడిపోయామన్న బీఆర్ఎస్ నేత.
బీఆర్ఎస్ కు సీనియర్ నేత కేకే శివరావు గుడ్ బై. తాను పూర్వ పార్టీ కాంగ్రెస్ లోకి చేరబోతున్నానన్న ప్రకటన. తన కూతురు హైదరాబాద్ మేయర్ తో కలిసి హస్తం పార్టీ దీతం పుచ్చుకోనున్నట్లు వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.